हेलो एवरीवन, नेन प्रेमा अंडी। 13th ग्रैंड नर्सरी मेला स्टार्ट जनवरी 26th नीचे 30th वरकू। टिकेट 30 रुपीस। मेरे एप्पुडु वीलैते अप्पुडु वेल्लोच्चु। ईसारी ग्रैंड नर्सरी मेला चाला कलरफुल गा उंदंडी। अन्नी फ्लवर्स, अन्नी सीजनल फ्लवर्स, अन्नी कूडा मीकु వెరైటీ అంతా దొరుకుతుంది. చాలా రేర్ ప్లాంట్స్ కూడా కనిపించాయి నాకు. మీకు అందరికీ ఈసారి ఇవన్నీ చూపిస్తాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, చాలా రేర్ ప్లాంట్స్ అన్నమాట. అలాంటివి అసలు ఉన్నాయా అని కూడా తెలియదు మనకి. అలాంటి ప్లాంట్స్ని చూసామన్నమాట ఈసారి నర్సరీ మేళాలో. నర్సరీ మేళా టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 to 10 అండి. మనకి ఎప్పటినుంచో ఏదో ఒక ప్లాంట్ దొరకాలి అని అనుకుంటూ ఉంటాం కదండి, అలాంటి ప్లాంట్స్ అన్నీ కూడా మీకు దొరుకుతాయి. చాలా రేర్ ప్లాంట్స్ అన్నమాట. కొత్త ప్లాంట్స్ని కూడా మీరు ఈ నర్సరీ మేళాలో చూస్తారు. చాలా బాగున్నాయి, చాలా హెల్దీగా ఉన్నాయి, చాలా డిఫరెంట్గా ఉన్నాయండి. తప్పకుండా విజిట్ చేయండి. మీకు కావాల్సినవన్నీ ఒక లిస్ట్ రాసుకొని వచ్చారంటే మీకు ఈజీగా ఉంటుందన్నమాట షాపింగ్ చేయడము. వీడియో లాస్ట్ వరకు చూడండి. నర్సరీ మేళాలో ఎంటర్ అవ్వగానే మన కాళ్ళకి బ్రేక్ పడేది ఎక్కడండి తెలుసు కదా మీకు అందరికీ, గణపతి గార్డెన్స్ దగ్గర కదండి. అన్ని రకాల చామంతులు ఒకటే చోట కొలువుతీరున్నట్టు ఎంత అందంగా ఉన్నాయో చూడండి. చూడటానికి రెండు కళ్ళు చాలవండి, అంత బాగుంటాయి ఈ చామంతులు. చాలా చక్కగా ట్రిమ్ చేస్తారు, బాల్స్ లాగా మనకు కనిపిస్తుంటాయి. చాలా బాగుంటుందండి, కానీ కొంచెం రేట్ ఎక్కువే ఉంటుందండి. ఎందుకంటే అవి అలా తయారవడానికి ఎంతోమంది శ్రమ పడతారు కదండి. వాళ్ళందరికీ వాళ్ళ కష్టానికి తగ్గ ఫలితం దక్కాలి కదండి. అందుకనే మనం ఎక్కువ అనుకోకూడదండి రేటు. చాలా మంచి క్రిసాంతమ్స్ ఉన్నాయి ఇక్కడ. మనం పైకి ఇలా చూస్తామండి, కానీ వీటి వెనుక ఎంతో కష్టం ఉంటుంది కదండి. ఎంతో కష్టపడితేనే కానీ ఇలా తయారవవు కదా చామంతులు. మనకు కూడా తెలుసు కదండి, మొక్కలు పెంచేవాళ్ళం, ఎంతో కష్టపడితే కానీ మనకి ఇంత హెవీ బ్లూమింగ్, ఇంత అందంగా ఒక మొక్క తయారవ్వాలంటే ఎంతో కష్టం ఉంటుంది దాని వెనుక. ఈ చామంతులను అయితే అలా చూస్తూనే ఉండాలనిపిస్తుందండి ఎంత టైం అయినా కూడా. గణపతి గార్డెన్స్ అండి టాప్. ఎవ్రీ ఇయర్ మీ ఇది పెట్టాలని చూస్తూ ఉంటాము. ఎక్కడ ఇవ్వండి అసలు? నమస్తే అండి, మాది కాకినాడ. కాకినాడ గణపతి గార్డెన్స్. మాది చామంతులు స్పెషల్. మా దగ్గర వచ్చేటప్పటికి 40 షేడ్స్ ఉన్నాయి చామంతుల్లో. యాక్చువల్గా ఏంటంటే యెల్లో కలర్, రెడ్ వైట్ అలాగే తెలుసు, కానీ అందులో ఉన్న షేడ్స్ ఎవరికి తెలియదు. అలా మన దగ్గర 40 షేడ్స్ ఉన్నాయి. అదేవిధంగా ఒక మొక్క ఒక కుండీలోనే ఉంటుంది. అంటే చాలామంది ఎక్కువ మొక్కలు అనుకుంటున్నారు, కాదది, ఒకే కుండీలో ఒకే మొక్క ఉంటుంది. అందంగా అలా బ్లూమింగ్ చేస్తాం, అంటే ట్రిమ్ చేస్తూ ఉంటాం అన్నమాట. అలా ట్రిమ్ చేయగా అలా బంతిలా తయారై ఉంటుంది. 4 మంత్స్ పడుతుంది. సో అది పెరగడానికి మనం ఎవరైనా సరే ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ కానీ ఇన్ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ కానీ వేసినా సరే అలా తయారవుతాయి. అదేవిధంగా ఈ ఇయర్ ఏంటంటే ల్యాండ్స్కేపింగ్ కోసం అని పెద్ద పెద్ద బాల్స్లో తయారు చేసి తీసుకొచ్చాం. అంటే ల్యాండ్స్కేపింగ్లో అంటే లాన్స్లోని వాటిలో మనం డెకరేట్ చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా హ్యాంగింగ్ బాస్కెట్స్లో కూడా తీసుకొచ్చాం. యాక్చువల్గా చామంతి హ్యాంగింగ్ బాస్కెట్లో అతి తక్కువ ఎవరో చూడలేదు. ఇప్పుడు వచ్చి ఫస్ట్ టైం మనం తయారు చేసి పెట్టాం. హ్యాంగింగ్ బాస్కెట్లో కూడా మీరు పెట్టుకోవచ్చు. యాక్చువల్గా ఏంటంటే అసలు చామంతి సర్కిల్కి వచ్చేటప్పటికి 4 మంత్స్ గ్రోత్ టైం ఉంటుంది, 4 మంత్స్ ఫ్లవరింగ్ టైం ఉంటుంది, 4 మంత్స్ రెస్ట్ పీరియడ్ అన్నమాట. అంటే ఇప్పుడు ప్రెసెంట్ నడుస్తుంది ఫ్లవరింగ్ టైం. సో ఇది అయిన తర్వాత రెస్ట్ టైం. అంటే ఆ టైంలో కింద నుంచి సక్కర్స్ వస్తాయి, అవి తీసి వేరే మొక్క కుండీలో నాటుకుంటే మళ్ళీ మనకి నవంబర్ నెల నుంచి ఫ్లవరింగ్ వస్తుంది. మామూలుగా జూన్ నుంచి ప్రిపేర్ చేస్తారండి? జూన్ నుంచి స్టార్ట్ చేస్తాం. స్పెషల్ ఏం లేదండి, 50-50 కింద. అంటే గార్డెన్ సాయిల్ 50%, కోకోపీట్ 50%, లేదా డైరెక్ట్ గార్డెన్ సాయిల్లో కూడా వేసుకోవచ్చు. ఫర్టిలైజర్స్ కెమికల్ ఇస్తారా?
కెమికల్స్ ఫెర్టిలైజర్ ఏమి ఉండదండి, అంతా మనం సాయిల్ లోనే ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ మిక్స్ చేసి మనం వేస్తాం, వేప పిండి ఓదుం పిండి ఇలాంటి మిక్సింగ్ చేసి. అంటే నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి మనకు ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ అనేవి, ఎవరిదైనా వాడచ్చు. బ్లూమింగ్ అందరు ఏది వాడినా బాగానే వస్తుంది, ఫ్లవరింగ్ టైంకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అంటే ఇవి మనం ఫ్రీక్వెంట్గా మనం ఫెర్టిలైజర్స్ వాడడం వల్ల క్వాలిటీ ఫ్లవర్ వస్తుంది. ఇంకొకటి ఎంత ఉన్నాయండి కాస్ట్? మన దగ్గర స్టార్టింగ్ వచ్చి 300 నుంచి ఉన్నాయి. 300 ఉంది, 600 ఉంది, 800 ఉంది, నెక్స్ట్ 1000 ఉంది. హ్యాంగింగ్ బాస్కెట్స్ వచ్చి 700 ఉంటుంది. ఆ పెద్ద సైజ్ డిస్బడ్ క్రైసాంథమం అంటారు అది, అది వచ్చి 100 రూపీస్. అది సేమ్ డాలియా లాగా వస్తుంది, పెద్ద ఫ్లవర్ వస్తుంది. ఆ పెద్ద ఫ్లవర్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు కట్ చేస్తే కింద నుంచి మళ్ళీ బ్రాంచెస్ వచ్చి ఫ్లవర్స్ వచ్చేస్తాయి. అది సర్కిల్ బాగుంటుంది. క్రైసాంథమం లోనే డిస్బడ్ క్రైసాంథమం అంటారు. చూసారా అండి ఇవి ఎంత అందంగా ఉన్నాయో, చాలా రేర్ వెరైటీ, న్యూ వెరైటీ అన్నమాట. నాకైతే చాలా నచ్చాయండి, మంచి కలర్స్ ఉన్నాయి ఇందులో. నేనైతే తీసుకున్నాను, చాలా బాగున్నాయి. ఇంకా హ్యాంగింగ్ పాట్స్లో కూడా ఉన్నాయండి, చాలా అందంగా అనిపిస్తున్నాయి. మ్యాక్సిమం మేళాకి వచ్చిన అందరూ కూడా మ్యాక్సిమం తీసుకుంటారని అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా బాగున్నాయండి కలర్స్, లైట్ డార్క్ చాలా అంటే చాలా బాగున్నాయి. ఈసారి మీరందరూ తీసుకునే ఉంటారని అనుకుంటున్నాను, తీసుకుంటారు కూడాను. నాకైతే అన్ని పూల కన్నా చామంతులు అంటే చాలా ఇష్టం అండి. అది సీజన్లో, వింటర్ సీజన్లో వచ్చే చామంతులు చాలా బ్రైట్గా ఉంటాయండి కలర్స్, అందుకనే కొంచెం ఎక్కువ టైమే చూపిస్తున్నాను. చాలా బాగున్నాయి కదండి, ఎంత బాగా అనిపిస్తుందో. ఈ చామంతుల బాల్స్, ఇది స్నేహ నర్సరీ అండి. మనకంతా నారు ఫ్లవర్ ఇంకా వెజిటబుల్స్ అన్నీ నారు దొరుకుతుందన్నమాట. సాప్లింగ్స్ చాలా హెల్దీగా ఉంటాయండి. ఇక్కడ తీసుకున్నామంటే మనకి ఇంకా డౌట్ ఉండదన్నమాట, అంటే ప్లాంట్ తప్పకుండా బతుకుతుందండి, అంత మంచి సాప్లింగ్స్ ఉంటాయి ఇక్కడ. ఇవి టెడ్డీ బేర్ సన్ఫ్లవర్స్ కొన్ని ఉన్నాయండి, మామూలు సన్ఫ్లవర్స్ కూడా ఉన్నాయి, అన్నీ మిక్స్ అయిపోయి ఉన్నాయన్నమాట. కానీ ఫస్ట్ టైము మనకి నర్సరీ మేళాలో వచ్చింది టెడ్డీ బేర్ సన్ఫ్లవర్. నేనైతే సీడ్స్తో పెంచానండి, చాలా బాగా వచ్చింది. వీటిలో రెండు మిక్స్ అయిపోయి ఉన్నాయండి, మామూలు సన్ఫ్లవర్ ఉంది, ఇంకా టెడ్డీ బేర్ సన్ఫ్లవర్ రెండు కూడా మిక్స్ అయి ఉన్నాయి, చూసుకోండి. ఇది క్లెరోడెండ్రమ్ అండి. ఈ ప్లాంట్ అంటే అందరు ఇష్టపడతారండి, ఎందుకంటే ఇండియన్ బీడ్స్ దీని నేమ్ అసలు, క్లెరోడెండ్రమ్ అని కూడా అంటారు. చైన్స్ ఆఫ్ గ్లోరియన్ కూడా అంటారు, చాలా నేమ్స్ ఉన్నాయి. ఇవి బ్యాంబూతో చేసినవండి, చాలా బాగున్నాయి. ఈ ఐటమ్స్ అన్నీ బ్యాంబూతో అన్నమాట, అస్సాం వాళ్ళది ఈ స్టాల్. చాలా బాగున్నాయి చుట్టాన్ని, ఫస్ట్ టైం పెట్టారనమాట. చూసారా హ్యాంగింగ్ పాట్స్ లాగా అందులో ప్లాంట్స్ పెట్టుకోవచ్చు అన్నమాట, చాలా బాగుంది చూడటానికి. ఇవన్నీ చామంతులు అండి, చామంతుల్లో ఎన్ని కలర్స్ ఉన్నాయి చూసారా, చాలా వెరైటీ ఉంది. బట్టి చామంతులే కాదండి, చాలా చాలా రేర్ ప్లాంట్స్ అన్నీ మనకి ఇక్కడ దొరుకుతున్నాయండి. నర్సరీ మేళకు వచ్చారంటే మీకు కావాల్సినది దొరుకుతుందండి, చాలా రేర్ వెరైటీస్ అన్నీ కూడా మీకు చాలా ఈజీగా దొరికేస్తాయి అన్నమాట. ఎక్కడ మనకి లోకల్ నర్సరీస్లో దొరకనివన్నీ కూడా మనకి ఇక్కడ మీకు తప్పకుండా దొరుకుతాయి, అందుకనే ఇయర్కి ఒకసారి అయినా రెండు సార్లు అయినా పెడుతూ ఉంటారు కదా. ఇది హైడ్రాంజియా అండి, చాలా బాగున్నాయి, చాలా హెల్దీగా ఉన్నాయి ప్లాంట్స్, హెవీ గ్రోత్ ఉంది. వింటర్లో బ్లూమ్స్ ఎక్కువ వస్తాయి వీటికి. ఇది నైట్ క్వీన్ ఎల్లో కలర్ అండి, ఇది నేను ఫస్ట్ టైం చూశాను నర్సరీ మేడలో.
500 చెప్తున్నారండి, చాలా కాస్ట్లీ ఉంది. నేను ఫస్ట్ టైం అయితే చూస్తున్నా, మీరు చూసారో లేదో కానీ. ఇవన్నీ ఆర్కిడ్స్, ఇంకా సక్లెంట్స్, క్యాక్టస్ అన్నీ ఉన్నాయండి. ప్లాంట్స్ చాలా వెరైటీ ఉంది ఇక్కడ. క్యాక్టస్ చూసారా ఎంత బాగున్నాయో. ఫ్లవరింగ్ స్టేజ్లో కూడా ఉన్నాయన్నమాట చాలా. కామన్గా సమ్మర్లో వస్తూ ఉంటాయి కదండి క్యాక్టస్కి ఫ్లవర్స్. ఈ గ్రోమోర్ ఫుడ్ నర్సరీ అండి ఇది. ఇక్కడ అన్నీ ఉన్నాయండి, ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయి, ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి, అన్ని క్రీపర్స్ ఉన్నాయి. చాలా బాగుంది ఈ నర్సరీ. మొత్తం అన్నీ మనకి ఏం కావాలన్నా ఈ నర్సరీలో దొరికేస్తుంది స్టాల్లో. ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ అండి. మనీ ప్లాంట్స్లో చాలా వెరైటీ ఉంది చూసారా ఎంత బాగున్నాయో లీవ్స్ కలర్స్. కొంచెం కాస్ట్లీ ఉంటాయండి కానీ మనకి ఎప్పటికీ ఉంటాయన్నమాట ఇండోర్ ప్లాంట్స్ అంటే. ఇంకా పెద్దగా కేర్ తీసుకోక్కర్లేదు. ఇవి చూసారా వెరిగేటెడ్ టేబుల్ ఆరెంజెస్, లీవ్స్ డబుల్ కలర్ ఉన్నాయి చూసారా, వైట్ గ్రీన్. మనం కామన్గా ఇవి చూస్తుంటాం కదండి టేబుల్ ఆరెంజెస్, అందులో ఇది ఒక వెరైటీ అన్నమాట. అంజీర్, అంజీర్ కూడా బాగున్నాయండి. అన్ని ఫ్లవరింగ్ ప్లాంట్స్ అయితే చాలా రేర్ వెరైటీ ఉంది ఇక్కడ. సపోటా అండి, చిక్కు, మల్బరీ అంత మంచి గ్రోత్తో ఉన్నాయండి. హెవీ ఫ్రూటింగ్ ఉంది, చాలా హెల్దీగా ఉన్నాయి ప్లాంట్స్. ఇంత హెల్దీ ప్లాంట్స్ని మనం తీసుకెళ్ళి పెట్టామంటే చక్కగా వస్తాయండి. ఇవి చూడండి ఎంత డిఫరెంట్గా ఉన్నాయో ప్లాంటర్స్, చాలా బాగున్నాయి. హ్యాంగింగ్ పాట్స్ లాగా కూడా చేశారు. ఇది ఒక నర్సరీ అండి. ఇక్కడ కూడా అన్ని సక్లెంట్స్ ఉన్నాయి. చాలా రేర్ వెరైటీనే ఉంది ఇక్కడ కూడా. ఆర్కిడ్స్ అండి, ఈసారి కొంచెం తక్కువే వచ్చాయి ఆర్కిడ్స్. ఎందుకో మరి, ఎప్పుడు ఎక్కువ వస్తాయి కదండి, ఈసారి కొంచెం తక్కువే ఉన్నాయి. కానీ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. లాస్ట్ టైం అయితే చాలా బాగుండే అండి, రెండు స్టాల్స్ పెట్టారు. ఈసారి ఒకటే స్టాల్ పెట్టారు ఆర్కిడ్స్ది. వీటి కేర్ అయితే చాలా స్పెషల్ కేర్ ఉంటుంది కదండి. ఇవి ప్లాంటర్స్ అండి, బాగున్నాయి. డిఫరెంట్ షేప్స్లో ఉన్నాయండి, చాలా బాగున్నాయి. అన్ని బ్రైట్ కలర్స్ అండి, చాలా బాగుంది. ఎన్ని షేప్స్లో ఉన్నాయి చూసారా. ఇది పసుపు, ఇంకా సీడ్స్ ఉన్నాయండి. ఇవన్నీ సీడ్స్. ఇవి 30 రకాల అంటు మామిడి మొక్కలు అంటండి, అంటే 30 వెరైటీస్ మ్యాంగోస్ ట్రీస్ అన్నీ ఇక్కడ మనకు దొరికేస్తున్నాయి చూసారా. ఇదేమో టెర్రకోటా పాట్స్ అండి, డిఫరెంట్ డిజైన్స్ తోటి చాలా బాగున్నాయి. టెర్రకోటా మనకి కామన్గా బయట దొరకవు కదండి, ఇక్కడ స్టాల్ ఉందన్నమాట టెర్రకోటా. ఇవన్నీ చిన్న చిన్న స్టాల్స్ పెట్టారండి.
ఇవి హ్యాంగింగ్ పాట్స్ పెట్టుకోవడానికి, ఇంకా చిన్న ఫౌంటైన్స్ లాగా, వాటర్ ఫౌంటైన్స్ లాగా బాగున్నాయండి. చూడటానికి చాలా బాగా అనిపిస్తున్నవి. బ్యాంబూతో చేసినవి అన్నమాట. ఇవన్నీ కూడా గ్రీన్ అంబ్రెల్లా. చాలా బాగున్నాయి. ఇవన్నీ సీడ్స్ అండి. అన్ని సీడ్స్, వెజిటబుల్ సీడ్స్ అన్నీ ఉన్నాయి. గిఫ్ట్గా మనము ఏదైనా ప్లాంట్ని ఇవ్వడానికి ఇందులో ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి. చక్కని పాట్స్ ఉన్నాయి. వాటిలో ఏదో ఒక ప్లాంట్ మనమే అరేంజ్ చేసుకొని ఇచ్చేయచ్చు ఎవరికైనా గిఫ్ట్ కింద, లేకపోతే ఇలా ఆల్రెడీ అరేంజ్ చేసినవి తీసుకొని వెళ్ళి కూడా ఇవ్వచ్చు. మనకు ఐడియాస్ వస్తాయండి ఇలాంటి చోట్లకు వచ్చినప్పుడు మనం ఎట్లా అరేంజ్ చేసుకోవచ్చు అన్నది. ఇలాంటి ప్లేస్కి వచ్చినప్పుడే మనకు తెలుస్తుంది. ఇంత బాగున్నాయి చూసారా, స్వింగ్ మెషిన్ లాగా అన్నమాట పాట్. ఇది నాకు చాలా నచ్చింది. చాలా బాగున్నాయండి. అలా చూస్తూ ఉంటే అన్ని డిఫరెంట్ కనిపిస్తున్నాయి చూసారా, మన గార్డెన్లో పెట్టుకోవడానికి. ఈ స్టాల్స్ అయితే చాలా ఎక్కువనే అయినాయండి ఈ మధ్య. ఇది గ్రీన్ లైఫ్ అని పూనా వాళ్ళదండి. సాప్లింగ్స్ చాలా బాగున్నాయి. అన్ని ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇంకా అన్నీ చాలా బాగుంది వెరైటీ. కొంచెం ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. పూనా నుంచి వచ్చిందంట సాప్లింగ్స్ అన్నమాట. చాలా బాగున్నాయి. హెల్దీగా ఉన్నాయండి అన్ని ప్లాంట్స్ కూడా. నేను తీసుకున్నాను చాలా. చూడాలి పూనా వెదర్కి మనకి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందేమో తెలియదు, కానీ ఎలా వస్తాయో తెలియదు. ఫస్ట్ టైం నేను తీసుకున్నాను. మనం కామన్గా స్నేహ నర్సరీలో కొంటూ ఉంటాం కదండి. ఈసారి ఇక్కడ కూడా తీసుకున్నాను, రెండు చోట్ల తీసుకున్నాను నేను. అన్ని ఫ్లవరింగ్ ప్లాంట్స్ చూసారా, చిన్న చిన్నవి 10 రూపీస్, 20 రూపీస్ అలా ఉన్నాయి. అన్ని ఫ్లవరింగ్ ప్లాంట్స్ అండి చాలా వరకును. మనకి ఎక్కడ దొరకనివి, ఇక్కడ సాప్లింగ్స్ దొరుకుతున్నాయి. మా బుజ్జి సబ్స్క్రైబర్ అండి నర్సరీ మేళాలో. ఇంత క్యూట్గా ఉన్నాడు చూసారా మా బుజ్జి సబ్స్క్రైబర్. ఇవన్నీ హ్యాంగింగ్ పాట్స్ అండి. ఇవి కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయండి హ్యాంగింగ్ పాట్స్. ఇవి వాల్ హ్యాంగింగ్స్ అండి. చాలా బాగున్నాయి. ఇవి ప్లాంటర్స్, డిఫరెంట్ ప్లాంటర్స్, రేర్ కలర్స్ అన్నమాట. యూనిక్ కలెక్షన్ అండి. ఇవన్నీ మనకి గార్డెన్ యాక్సెసరీస్ అండి. ఈ ఒక్క షాప్లోనే మనకి అన్నీ దొరికేస్తాయండి. చాలా బాగుంటాయి.
మినియేచర్ గార్డెన్స్ తయారు చేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయండి ఇవి. ముందు మనకి దొరికేవి కాదు కానండి, ఇప్పుడు మా అయితే మనకి ఏదంటది ఈజీగా దొరుకుతుందండి. చాలా ఐడియాస్ వస్తాయండి ఇలాంటివి చూసినప్పుడు మనకి, ఏమన్నా చేయొచ్చు, మినియేచర్ గార్డెన్స్ చేసుకోవచ్చు. ఒక్కటి పెట్టినా చాలా అందం వస్తుందండి గార్డెన్కి, అందుకే అందరు ఎక్కువ ఇష్టపడుతున్నారు, అందుకే ఇవి ఎక్కువ వస్తున్నాయి. చూడటానికైతే చాలా బాగున్నాయండి, రియల్వా అన్నట్టుగా అనిపిస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి సడన్గా చూసామంటే. ఎంత బాగుందో చూసారా, అలానే చూస్తూ ఉండాలనిపిస్తుంది కదండి, అంత బాగున్నాయి. ఇవన్నీ చక్కగా ఇలా అరేంజ్ చేసుకున్నామంటే అసలు ఎంత బాగుంటుందో గార్డెను. అన్నీ చిన్న చిన్న ఐటమ్స్ ఏనండి, చాలా వరకు చాలా క్యూట్గా ఉన్నాయి ఇవన్నీ. మినియేచర్ గార్డెన్ చేసుకునేవి చిన్న చిన్న ఐటమ్స్ మనం ఒక ప్లాన్ అనుకుని మైండ్లో వచ్చామంటే ఇవి తీసుకోవడానికి ఈజీగా ఉంటుందండి, లేకపోతే ఏం తీసుకోవాలో అర్థం కాదన్నమాట. అందుకే ఒక ఐడియాతో వచ్చామంటే ఇలా చేయాలి అలా చేయాలని తీసుకోవచ్చు. చూసారా ఎంత బాగున్నాయో, సక్లెంట్స్తో ఎంత బాగా అరేంజ్ చేస్తారో చూసారా పాట్స్లో. చాలా క్యూట్గా ఉన్నాయండి, తప్పకుండా తీసుకోండి ఇలాంటివి, చాలా బాగుంటాయి. పాట్స్ కూడా బాగున్నాయండి, అలా చూస్తూ ఉంటే మనకి ఎన్నో కనిపిస్తున్నాయండి. అసలు ఎంత బాగున్నాయి కదా కలర్స్ ఇవి. ఇదేమో బోన్సై ట్రీస్ అండి, బోన్సై స్టాల్ ఒకటే పెట్టారండి ఈసారి. ఇవన్నీ బోన్సై ట్రీస్ చాలా బాగున్నాయి. చాలా ఏజ్ ఉంటుందండి వీటికి, ఎంత బాగున్నాయి చూసారా. ఈ ట్రీ చాలా బాగుందండి, ట్రీ ట్రీస్ ఎంత బాగా అరేంజ్ చేస్తారో కదండి. బోన్సాయ్ ఆర్ట్ చాలా బాగుంటుందండి, నేర్చుకోవాలి కానీ. ఇవి సన్రా ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అండి, చాలా బాగా ఉంటాయండి ఇవి. ఇవన్నీ చాలా బాగా పనిచేస్తున్నాయండి, నేను కూడా యూజ్ చేశాను. సీవీడ్ అన్నీ కూడా చాలా బాగుంటున్నాయి. లక్ష్మి, పోషక్ ఇవన్నీ కూడా గ్రోత్కి చాలా, ప్లాంట్ గ్రోత్కి చాలా మంచివండి. ఇవి అడీనియమ్స్ అండి, ఇది అడీనియం స్టాల్, బాగున్నాయండి అన్నీ. డిఫరెంట్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇవి కోకో కాయర్తో చేసిన పాట్స్ అండి, కొబ్బరి పీచుతో అనమాట, లైట్ వెయిట్. సమ్మర్లో చాలా బాగుంటాయండి ఇలాంటి వాటిలో వేసుకుంటే, మనకి ఇంకా ఎక్కువ వాటర్ ప్రాబ్లం ఉండదు. ఇవన్నీ హ్యాంగింగ్ పాట్స్ అన్నీ ఉన్నాయండి ఇందులో.
లక్ష్మీ నర్సరీ. ఇవన్నీ మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయండి ఇక్కడ, తిప్పతీగ ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. ఫ్రూట్ ప్లాంట్స్ కూడా ఉన్నాయండి, మెడిసినల్ ప్లాంట్స్ ఇంకా ఫ్రూట్ ప్లాంట్స్ చాలా రీజనబుల్ రేట్స్లోనే ఉన్నాయండి, తీసుకునే వాళ్ళకి బాగానే ఉంటుంది. ఇవి రోజ్ ప్లాంట్స్ అండి, ఇక్కడ బాగుంది, చాలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. మంచి రోజ్ ప్లాంట్స్ చాలా బాగున్నాయండి కలర్స్. ఇవి ఈ నర్సరీ కొత్తగా అనిపిస్తుంది, చాలా బాగున్నాయి కదండి కలర్స్. రోజ్ ప్లాంట్స్ హెల్దీగా కూడా ఉన్నాయి, చాలా పాట్స్లో ఉన్నాయి చాలా వరకు. ఎంతసేపు చూసినా రోజెస్ అలా చూస్తూనే ఉండాలనిపిస్తుంది కదండి, చాలా బాగుంటాయి కలర్స్. మీకు ఎక్కడన్నా రోజ్ ప్లాంట్ దొరకలేదు అంటే ఇక్కడ మాత్రం దొరుకుతుందండి తప్పకుండా, ఎందుకంటే అంత వెరైటీ ఉంది ఇక్కడ. ఎప్పుడూ చూడండి, రోజెస్ కూడా మీకు దొరుకుతాయి ఇక్కడ. ఇంకా జర్బెరాస్ కూడా ఉన్నాయండి, అన్ని కలర్స్ ఉన్నాయండి చాలా వరకు, హెల్దీగా ఉన్నాయి. ఇవి రేర్ ఫ్లవర్స్ అండి, 5000 చెప్పాడండి ఆయన ఈ ప్లాంట్ 5000. ఏం ప్లాంటో తెలుసా అండి? ఇది కమేలియా, కమేలియా ప్లాంట్ అన్నమాట. రోజ్లానే ఉంటుందండి చూడటానికి, చాలా మంచి ఫ్లవర్స్. ఇది సింధూరం, ఇక్కడ కూడా మెడిసినల్ ప్లాంట్స్ చాలానే ఉన్నాయండి. ఇవన్నీ మెడిసినల్ ప్లాంట్స్, ఇంకా కోరింతాకు, లవంగ, తులసి, అన్నీ మెడిసినల్ ప్లాంట్స్ అండి చాలా వరకు. ఇవి ఆచిపత్రి, సెలరీ, ఇండిగో, టెర్రా ఆర్గానిక్స్ అండి, అన్ని ఫ్రూట్ ప్లాంట్స్ చాలా బాగుంటాయి ఇక్కడ, చాలా హెల్దీగా కూడా ఉంటాయి. మనం ఎవ్రీ ఇయర్ చూస్తూ ఉంటాం కదండి ఈ స్టాల్ని. సప్తగిరి నర్సరీ అండి, లైట్ వెయిట్ ఫ్రూట్ ప్లాంట్స్ ఇవి కూడా చాలా బాగుంటాయండి, చాలా రేర్ ప్లాంట్స్ దొరుకుతాయి మనకి ఇక్కడ, లైట్ వెయిట్గా ఉంటాయి. ఫ్రూట్స్ చూసారా ఎంత బాగున్నాయో, మ్యాంగోస్, మ్యాంగోస్లో ఎన్నో వెరైటీ ఉందండి ఇక్కడ. ఈ మ్యాంగోస్ చూసారా ఎలా ఉన్నాయో, మామిడికాయలు అన్ని పూత వచ్చి ఉన్నాయి మంచిగా. బృందావనం నర్సరీ అండి ఇది, అన్ని ఫ్రూట్ ప్లాంట్స్ అండి చాలా బాగున్నాయి. మీకు దొరకని ఫ్రూట్ ప్లాంట్ అంటూ ఉండదండి ఇక్కడికి వచ్చారంటే, అన్నీ దొరుకుతాయి.
మ్యాంగోలో రకాలండి, చూసారా? దసేరి, తోతాపురి, మామిడి. మల్లిక, పునాస, కేసరి, హిమాయత్. ఎన్ని వెరైటీ ఉందో చూసారా మ్యాంగోలో. సంజయ్ నర్సరీ. ఇవన్నీ హ్యాంగింగ్ పాట్స్ ఉన్నాయి, ఇంకా చిన్న చిన్న పాట్స్లో చక్కగా అరేంజ్ చేస్తున్నాయండి అన్ని ప్లాంట్స్. సక్లెంట్స్ ఉన్నాయి. చాలా కలర్ఫుల్గా ఉన్నాయండి ప్లాంట్స్. జై కిసాన్ నర్సరీ. బోగన్ విలియా ఎంత బాగున్నాయి చూసారా కలర్స్. ఒకటే చోట అన్ని కలర్స్ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది కదండి చూడటానికి. బోగన్ విలియా ప్లాంట్స్. చాలా చక్కటి కలర్స్ ఉన్నాయండి. చెట్రీ నర్సరీ అంటండి, వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చారు. ఆర్డీసియా ఆర్నమెంటల్ ప్లాంట్ అండి ఇది. ఇదే చాలా రేర్ ప్లాంట్ అని చెప్తున్నాను కదా. కోరల్ బెర్రీ అని కూడా అంటారు దీన్ని. చూడటానికి చాలా బాగున్నాయండి ఆ ఫ్రూట్స్. సక్లెంట్స్ కూడా ఉన్నాయి అక్కడ. అవి కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయండి, కామన్గా ఉండేవి కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. ఇలా డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చినప్పుడు మనకి డిఫరెంట్ ప్లాంట్స్ దొరుకుతాయండి. ఇవి గ్రో బ్యాగ్స్ అండి, చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. కామన్గా గ్రీన్ కలరే యూస్ చేస్తూ ఉంటాం కదా, చూడండి ఎంత పింక్, ఎల్లో, బ్లూ చాలా బాగున్నాయి కలర్స్ చూడటానికి. ఇందులో ప్లాంట్స్ పెడితే ఇంకా ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది కదా, ఆ పూసే పూలకి కాంబినేషన్ అన్నమాట. ఇవి కోకో కాయర్తో చేసిన అన్నీ అండి మొత్తము ప్లాంటర్స్. ఈ మొక్కను గుర్తుపట్టారు కదండి, క్లేలో ట్రెండ్రమ్, ఇండియన్ బీట్స్. ఈ మొక్కని ఇష్టపడిన వాళ్ళు అయితే ఎవ్వరుండరండి, ఒక్కసారి చూసారంటే వదలరు అన్నమాట. అందుకనే ఇన్ని ఇన్ని ప్లాంట్స్ తెప్పిస్తూ ఉన్నారు వీళ్ళు. ఫస్ట్లో అసలు మనకి నర్సరీలో ఈ మొక్క కనిపించేది కాదు ముందు. ఇప్పుడు ఇదే మొక్క అందరూ అడిగేది ఈ మొక్క గురించి. అది వింటర్లో బ్లూమింగ్ ఉంటుందండి, చూడండి బల్బ్స్ లాగా వస్తాయి ఫ్లవర్స్ ఎంత బాగున్నాయి చూసారా. అందుకే ఈసారి చాలానే తెప్పించారు. ఇవి ఏషియాటిక్ లిలీస్ అండి, అన్ని కలర్స్ ఉన్నాయి. ఎంత బాగా బ్లూమ్ అయినాయో చూసారా. ఏషియాటిక్ లిలీస్ చాలా ఫ్లవర్స్ చాలా పెద్ద సైజు ఉంది కదండి. ఎల్లో, వైట్, పింక్ అన్ని కలర్స్ ఉన్నాయి, మ్యాక్సిమం ఉన్నాయి కలర్స్. చూడటానికి చాలా బాగా అనిపిస్తున్నాయి కదండి. ఏ ఫ్లవర్స్ అయినా ఒక్కటే చోట ఎక్కువ బ్లూమింగ్ ఉన్నప్పుడు అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది కదండి. ఇప్పుడు మనం చేస్తున్నది అదే కదా, కళ్ళు తిప్పుకోలేనట్టుగా ఉంటాయన్నమాట ఒకటేసారి బ్లూమ్ అయిన చోట. అందుకే మన గార్డెన్లో కూడా అలా హెవీ బ్లూమింగ్తో గార్డెన్స్ ఉంచుకోవాలని కోరుకుంటాం కదండి. నర్సరీ అంతా తిరిగాక ఆకలిస్తుంది కదండి, అందుకే చాలా మంచి ఫుడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయండి లాస్ట్లో. ఇక్కడ ఇంకా మిల్లెట్స్తో చేసిన అన్ని ఐటమ్స్ ఉన్నాయండి, చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేయండి, హెల్దీ ఆర్గానిక్ ఫుడ్స్ ఉన్నాయి.
మీ విష్ లిస్ట్లో ఉన్న మీ మొక్కలన్నీ దొరకాలని కోరుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.